Yeah. सर्वेश्वराय शंभो शंभो सत्सङ्गत्वे नि nirmohatve nishchala tattvam nirmohatve nishchala निश्चलत त्वे जीवन् मोक्ते निश्चलत त्वे నమస్కారం అందరికీ నమస్కారం ఇక రోజులు గడుస్తున్న కొద్దీ వైరస్ వల్ల మరణాలు బాగా పెరుగుతున్నాయి కొన్ని దేశాల్లో కొద్దిగా అదుపు చేసినప్పటికీ ప్రపంచంలోని కొత్త ప్రదేశాల్లో ఇది బాగా పరుగుతీస్తోంది దురదృష్టవశాత్తు అమెరికాలో ఈ సంఖ్య ముప్పై లేదా ముప్పై రెండు వేలు దాటింది ఇక్కడ కొంచెం తక్కువ సంఖ్య వేశారు ఎందుకో తెలీదు వార్తల్లో ముప్పై రెండు వేలు అని చెప్తున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఐదు వందల మంది చనిపోయారు కేవలం ఒక్క దేశంలో చాలా వరకు ఇవి రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి స్పెయిన్లో పంతొమ్మిది వేలు ఇటలీలో దాదాపు ఇరవై రెండు వేలు ఫ్రాన్స్లో పదిహేడు వేలు యూకేలో పదమూడు వేలు ఇరాన్లో ఐదు వేలు ప్రపంచం మొత్తంలో ఇరవై లక్షల మందికి పైగా వైరస్ సోకింది ప్రపంచవ్యాప్తంగా లక్షా ముప్పై ఏడు వేల మంది చనిపోయారు సరి అయిన సంఖ్య ఇందుకు కనీసం ఒక పది ఇరవై శాతం ఎక్కువ ఉండొచ్చు ఇక ఇతరత్ర ఇబ్బందులున్న ప్రజలు ఉదాహరణకు గుండె జబ్బులు ఇమ్యూనో బ్లాకర్స్ మీద ఉన్నవారు వారికి వైరస్ తొలి లక్షణాలు రాగానే వారు చనిపోవచ్చు కానీ అది వైరస్ మరణం కింద లెక్క వేయడం లేదు వారి ఇతర రుగ్మతల కారణం కింద లెక్క కడుతున్నారు కానీ ఈ వైరస్ లేకపోతే వారు బహుశా కాలం జీవించుండేవారు వారికున్న ఇతర సమస్యలతో కొంతకాలం బతికుండేవారు గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా ఆరు వేల ఐదు వందల మంది ప్రపంచంలో చనిపోయారు కేవలం వైరస్ కారణంగా భారతదేశంలో ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై రెండు మంది చనిపోయారు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఎనిమిది మంది చనిపోయారు వైరస్ సంబంధించినంతవరకు గత ఇరవై నాలుగు గంటల అమెరికాకు ఇది చాలా ఘోరమైన రోజు ఇరవై రెండు దేశాల్లో పదివేలకు పైగా ఇన్ఫెక్షన్లు నిర్ధారణ అయ్యాయి భారతదేశం మెల్లిగా పరీక్షలు అత్యధికంగా నిర్వహిస్తున్న మొదటి ఐదు దేశాల జాబితాలోకి చేరుతుంది లాక్డౌన్ నుండి మనం సమర్థవంతంగా అధిక స్థాయిలో టెస్టులు నిర్వహించడం జరుగుతోంది ఇది సరైన దిశగా వెళ్ళడమే కేరళ యూపీ తమిళనాడు ఈ రాష్ట్రాల్లో రిపోర్ట్ అయిన కేసుల్లో ఒక శాతం కంటే తక్కువ మంది మరణించారు ఇది మనం ఊహించిందే నేను మీకు చాలా రోజుల క్రితమే చెప్పాను దక్షిణ భారతదేశ ప్రజలకు దీన్ని తట్టుకునే సామర్థ్యం కొద్దిగా ఎక్కువ ఉంటుందని ఇది ఆహారపు అలవాట్ల వల్ల భూమిలో పనిచేయడం వల్ల ఇంకా కొంత జన్యుపరమైన కారణాల వల్ల ఈ శాతం అతి తక్కువగా ఉంది ఇది మంచి విషయం తమిళనాడులో లాక్డౌన్ చాలా సమర్థవంతంగా సాగుతోంది నూట డెబ్బై హాట్స్పాట్లను గుర్తించారు సారీ క్షమించండి ఇది మొత్తం భారతదేశంలో తమిళనాడులో ఇరవై మూడు హాట్స్పాట్లను గుర్తించారు అంటే ఈ రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ అధిక స్థాయిలో ఉంది వైరస్ సామర్థ్యం గురించి మరిన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు వారు ఏమంటున్నారంటే భౌతికంగా ఎదురుపడడం వల్ల మాత్రమే కాదు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఇది ఏసీ ద్వారా కూడా రావచ్చు అని చెప్తున్నారు ఇక విమాన ప్రయాణాలు కొంతవరకు రైలు ప్రయాణాలు సవాలుగా మారుతున్నాయి ఏసీ లేకుండా మీరు వీటిని నడిపించలేరు ఆసుపత్రులు కూడా ఏసీ చేయబడి ఉంటాయి ఇది చాలా సమర్థవంతంగా వైరస్ను అందరికీ వ్యాప్తి చేస్తుంది వీటిలో ఏదీ నిర్ధారణ అవలేదు కానీ దీన్ని మనం తోసిపుచ్చలేం కూడా నథింగ్ ఖచ్చితంగా కష్టకాలం ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చాలా చోట్ల నిరాశగా ఉంది మళ్ళీ మనం వృత్తి వ్యాపారాలు మొదలు పెడితే మే రెండవ వారం నుండి లేదా జూన్ నెల నుండి ఆరు నుంచి ఏడు నెలల్లో కొంతవరకు కోలుకుంటాం అంతకుముందు ఉన్న ఆర్థిక స్థాయిలో కాకపోయినా చాలా వరకు బాగానే కోలుకుంటాం కానీ అంతకంటే ఎక్కువ సమయం పడితే అంటే వ్యవసాయం వ్యాపారాలు ఇండస్ట్రీలో మళ్ళీ పనిచేయడం మొదలు పెట్టడానికి అప్పుడు దాదాపుగా ఏడాదిన్నర రెండేళ్ల పాటు చాలా కష్టకాలం ఎదురైనట్లే ఎన్నో దేశాలు ఇందులో నుంచి బయటపడటానికి చాలా కాలం పడుతుంది అది ప్రశ్నార్థకంగా ఉంది భారతదేశానికి సంబంధించినంతవరకు గత ఇరవై ఏళ్లలో మనం దాదాపుగా ఇరవై నాలుగు కోట్ల ప్రజలను పేదరికం నుంచి బయటపడేశాం ఇక ఈ వైరస్ లాక్డౌన్లు ఆర్థిక వ్యవస్థ తగ్గిపోవడం వల్ల తిరిగి ఈ ప్రజలు మరోసారి పేదరికంలో పడిపోయే అవకాశం ఉంది ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే వారిని పేదరికం నుండి బయటపడేసేందుకు కొన్ని దశాబ్దాల కృషి పట్టింది కానీ మళ్లీ తిరిగి వెనక్కిపోతున్నాం ఇది మంచిది కాదు విద్యకు ఇంకా ఇంకా ఆర్థికంగా బలహీనమైన వారికి ఏ సమాజంలో అయినా సరే ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో ముఖ్యంగా ఇది స్త్రీలకంత మంచిది కాదు ఆర్థిక వ్యవస్థ సరిగా లేనప్పుడు ఇది కుటుంబాల్లో అయినా సరే ఎవరైతే బలహీనంగా ఉంటారో వారికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి దురదృష్టవశాత్తు మన దేశంలో ఆడపిల్లలను స్కూలుకు పంపించడం అనేది సాకారం చేయడానికి ఎంతో కృషి చేయాల్సి వచ్చింది ఈ రోజున చాలా అధిక శాతంలో ఆడపిల్లలు బహుశా చాలా దేశాల్లో కంటే మెరుగ్గా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆడపిల్లలు స్కూలుకి వెళ్తున్నారు ఇప్పుడు ఆ కృషి అంతా వృధా అయ్యే అవకాశం ఉంది ఎంతవరకు జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ కొంతవరకు ఇది వెనక్కిపోతుంది ఎన్నిటినో పునర్నిర్మాణం చేయాల్సి ఉంది ఎంతవరకు జరుగుతుందో తెలీదు ఎన్నో సవాళ్లున్నాయి ఇందులో మానవులుగా మనం వైరస్ కంటే ఎక్కువ బలంగా తయారవుతామని నేను ఆశిస్తున్నాను తిరిగి ఎంతో ఉత్సాహంతో ఎంతో ఉత్సుకతో సామర్థ్యంతో తిరిగి ముందుకు వస్తామని ఆశిస్తున్నా ఎందుకంటే ఈ గ్రహం మీద పరిణామ క్రమంలో మనం అత్యున్నత స్థాయిలో ఉన్నాం అది నిరూపించుకోవలసిన సమయం ఇదే ఎంత ఎరుకతో ఎంత మేధస్సు కలిగి పట్టుదలతో తిరిగి దానికి ఇది పరీక్ష మనం ఎవరో ఇది చెబుతుంది ఎన్నో విధాలుగా ఇది ఒక విధంగా చూస్తే యుద్ధం లాంటి పరిస్థితి కానీ ఎవరు మన మీద కాల్పులు జరపడం లేదు అది మన పట్ల ఉన్న కారుణ్యం ఎవరు మన ఇళ్ల మీద బాంబులు వేయడం లేదు ఎవరు మనం ఉండే చోటుని తగలబెట్టడం లేదు మనం స్పృహతో జాగ్రత్తగా ఉంటే మనం జీవిస్తాం మనం కొద్దిగా పొగరుగా ఉంటే దానికి మనం మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఈ ప్రశ్న రమాదేవి గారు అడుగుతున్నారు నమస్కారం సద్గురు మీరు ఎన్నోసార్లు భగవంతుణ్ణి నిర్మించే శాస్త్రం గురించి మాట్లాడారు అది ఎంతో ఆసక్తికరంగా ఉంది కానీ మీరు చెప్పింది ఏమిటో నాకు అర్థం కాలేదు దాని గురించి మరింత వివరంగా చెప్తారా గారు ఖచ్చితంగా మీరు నన్ను చిక్కుల్లో పడేయాలని మీకు బలమైన కోరిక ఉంది ఎందుకంటే దేవుడు అంటే అది ఒక పేలుడు పదార్థం లాంటిది దేవుడితో పెట్టుకున్నవారు సామాన్యంగా చంపబడతారు ఎవరైతే దేవుడి సైనికులం అని చెప్పుకుంటారో వారి చేతుల్లో చంపబడతారు దేవుడు అయినప్పుడు ఇంకా అంతులేని సృష్టిని చేయగల సామర్థ్యం కలవాడైనప్పుడు ఆయన మీలాంటి వాళ్ళని సైనికుడిగా పెట్టుకుంటాడు అని నేను అనుకోను అల్పజీవులు మీరు మరొకరికి మీరు నష్టం కలిగించవచ్చు సరే ఇతర జంతువులకు మొక్కలకు హాని కలిగిస్తారు మీరు ఈ గ్రహం మీద నుంచుని పిచ్చిగా అరిచి చేసి మీ న్యూక్లియర్ బాంబు వేసినా సరే సృష్టికేమీ జరగదు మీరు అతి చిన్న జీవులు అవును మీరు అతి చిన్నవారు సృష్టికర్త మిమ్మల్ని సైనికుడిగా పెట్టుకుంటాడో అని నేననుకోవడం లేదు ఇక మనం రమాదేవి గారి కోరిక ఉంటో చూద్దాం దీనిని ఎంతో ప్రాథమికమైన విధానంలో చూడగల ధైర్యం కలిగి ఉండండి ఉదాహరణకు మానవులు ఈ గ్రహం మీద జీవించడం మొదలుపెట్టే ముందు సరే ఇక చాలామంది మూర్ఖులు ఏం నమ్ముతారంటే ఈ సృష్టి మానవులతోనే మొదలైందని కానీ ఈ రోజున స్కూలుకు వెళ్ళే పిల్లాడికి కూడా ఇది సత్యం కాదు అని తెలుసు ఈ ప్రపంచం ఇతర ప్రాణులు మొక్కలు చెట్లు ఇంకా బొద్దింకలు ఇవన్నీ మీకంటే ఎంతో ముందొచ్చాయి వంద కోట్ల సంవత్సరాల ముందు మానవులు లేనప్పుడు ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు అని మీరు నమ్ముతున్నారా ఇప్పటికైనా సరే మానవాళి అంతా మనందరం ఒక రెండు గంటల పాటు నిద్రపోతే అందరం అప్పుడు దేవుడు ఎక్కడో ఒకచోట ఉంటాడు అని మీకు గుర్తుంటుందా దేవుడు అనేది మానవుని మనసులో చేసిన సృష్టి నేననేది మీకు తెలిసిన విధమైన దేవుడి గురించి ఖచ్చితంగా మీరు నేను ఈ సృష్టిని చేయలేదు అంతవరకు మనకు తెలుసు కానీ ఈ ఆలోచన అక్కడెక్కడో ఓ పెద్ద మనిషి కూర్చుని ఇవన్నీ చేస్తున్నాడని అనుకోవడం అనేది పరిపక్వత లేని బుద్ధిలో పుట్టిన ఆలోచన అది కూడా ఒక పురుషుడు అది పురుషుడు స్త్రీలకు చెప్తున్న రమాదేవి గారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి అది పురుషుడు అదృష్టవశాత్తు ఈ సంప్రదాయంలో మనం ఈ ఎరుక కలిగి ఉన్నాం అదేమిటంటే మనమే దేవుణ్ణి సృష్టించాము అని మనం లింగ సమానత్వం చూపించడం కోసం స్త్రీ దేవుళ్ళను పురుష దేవుళ్లను సృష్టించాం ఇతర ప్రదేశాల్లో ఆయన పైన ఎక్కడో కూర్చుని మిమ్మల్ని సృష్టిస్తాడు అని అనుకుంటారు అది కూడా పురుష దేవుడు మాత్రమే ఉన్నాడు మీరు గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో దేవుణ్ణి సృష్టించే సాంకేతికతను మనం నేర్చుకున్నాం దాని అర్థం ఏమిటి అసలు మొట్టమొదట ఈ సంప్రదాయంలో ఒక దేవుడు అనే ఆలోచన లేదు ఒక దేవుడు అనేది లేదు మీరందరూ ఆరాధిస్తున్నది గతంలో పుట్టిన మహానుభావులను శివుడు రాముడు కృష్ణుడు మరెవరైనా సరే బుద్ధుడు ఎవరైనా సరే ఒకనొక సమయంలో వీళ్ళందరూ ఈ దేశంలో నడయాడినవారు వీళ్ళు జీవిత నాటకాన్ని చవిచూసినవారు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు మీరు ఎదుర్కొనే వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ కానీ వారు మహానుభావులయ్యారు కాబట్టి వారిని మనం కొల్చాం ఒక స్ఫూర్తి కోసం మెరుగ్గా జీవించాలని ఇది మానవుల్లో చాలా సహజం మనల్ని పెంపొందించేదాన్ని మనం ఉన్నతంగా చూస్తాం మనకంటే మెరుగైన దానిని మనం ఉన్నతంగా చూస్తాం అప్పుడు మనం కూడా ఆ అంశంలో మెరుగయ్యే అవకాశం ఉంటుంది కానీ ఏవో ఒకటి కనిపెట్టి ఇక ఇది ఇంతే అని నమ్మడం మానవత్వం యొక్క విషాదం ఎందుకంటే ఇవి ప్రాథమికంగా అసత్యంలో ఉండడం వల్ల వచ్చేవి మీకు ఏదైతే తెలియదో అది తెలియదు అని చూసేందుకు మీరు సిద్ధంగా లేరు మీలో వినమ్రత సత్యం లేవు ఆర్ నాట్ విల్లింగ్ టు సీ వాట్ ఎవర్ నాట్ నో యాజ్ ఐ డూ నాట్ నో ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ హానెస్టీ మీకు తెలియని విషయాలన్నింటినీ మీరు నమ్ముతారు ఎప్పుడైతే నేను నమ్ముతాను అంటారో అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ నమ్మకాలు వాస్తవాలు కంటే కూడా పవిత్రమైనవి మీ నమ్మకాలు ఈ సృష్టి కంటే కూడా ముఖ్యమైనవి మీ నమ్మకాలు మీ చుట్టూ జరుగుతున్న వైభవమైన జీవం కంటే కూడా మీకు ఎక్కువ ఎందుకంటే అది మీ నమ్మకం కాబట్టి మీ నమ్మకం సృష్టికర్త కంటే సృష్టి కంటే కూడా పెద్దది లేదు లేదు నేను మరో పదం ఉపయోగిస్తాను నేను సృష్టికర్త అంటే మీరు ఇలా అంటారు సద్గురువు చూసారా మీరు కూడా సృష్టికర్త ఉన్నారని నమ్ముతున్నారు అంటారు సరే మనం వ్యక్తపరచడానికి భాష సరిపోదు సృష్టికి మూలం అందాం మూలం అని కూడా అనకూడదు అలా అంటే ఒక చోట ఉంది అనుకుంటారు కానీ ఒక వాస్తవం ఏమిటంటే మీరు లేదా నేను ఈ సృష్టిని తయారు చేయలేదు మీరు నేను వచ్చే ముందు ఇది ఇక్కడే ఉంది నన్ను నిందించకండి నేను చేయలేదు దీన్ని ఇక ఇదిలా ఉంటే దేవుణ్ణి సృష్టించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి దేవుడు అన్న పదం ఒక దేవుడు అనే పదం మన దేశంలో లేదు మనం పనులు ఎలా జరగాలో చూస్తూ ఉంటాం ఎందుకంటే ఈ సంస్కృతిలో మీకు ఎప్పుడు ఏం చెప్పారంటే మీ జీవితం మీ కర్మ అని కర్మ అంటే మీరు చేసుకున్నది ఇది నా కర్మ అని నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే ఇది నేను చేసుకున్నది అని నా జీవితం నా కర్మ అంటే నా జీవితం నేను చేసుకున్నది అని అది అందంగా ఉన్న నేను చేసుకున్నది అసహ్యంగా ఉన్నా నేను చేసుకున్నది ఆనందంగా ఉన్నా నే చేసుకున్నది విచారంగా ఉన్నా నే చేసుకున్నది ఇది అర్థం చేసుకోవడం ఏమిటంటే ప్రస్తుతం మీ జీవితాన్ని మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు అన్నది పూర్తిగా మీరు చేసుకుంటున్నది ఇప్పుడు ప్రజలు ఇలా చూడడం మొదలు పెట్టారు కానీ కొంతమంది పేదవారు కొంతమంది ధనవంతులు ఇది నేను చేసుకునేది ఎలా అవుతుంది అతను గొప్ప కుటుంబంలో పుట్టాడు నేను పేద కుటుంబంలో పుట్టాను చూడండి ఈ గొప్ప పేద ఈ చెత్త అంతా మీరు మరొకరితో పోల్చుకుంటున్నారు కాబట్టి వస్తుంది మీరు కూర్చొని ఉంటే మీ జీవితానుభూతి పరిపూర్ణంగా మీరు చేసుకున్నదే లౌకికమైన విషయాలు ఎన్నిటి మీద ఆధారపడతాయి మనం పుట్టిన కాలం ప్రదేశం మీద ఆధారపడతాయి జియోగ్రాఫికల్ లొకేషన్స్ ఇన్ విచ్ ఇవి ముఖ్యమైన విషయాలు కాదు ఒక గుహలో నివసిస్తున్న మనిషైనా సరే ఇతను బహుశా ఎప్పుడు తనకుగా తాను లాక్డౌన్లోనే ఉంటాడు సోషల్ డిస్టెన్సింగ్ ఎందుకంటే చుట్టూరా ఎవరు ఉండరు కాబట్టి అతనికి కూడా మీకు తెలిసిన విధంగానే ఆనందం దుఃఖం తెలుసు ఎందుకంటే స్టాక్ మార్కెట్ లేచిందని స్టాక్ మార్కెట్ పడిపోయిందని కాదు ఇవాళ మంచి వేట దొరికితే ఆనందం రేపు ఎంత వెతికినా ఏమీ దొరక్కపోతే ఒత్తిడి దుఃఖం మానవ అనుభూతి పరంగా చూస్తే ఎటువంటి మార్పు లేదు వ్యక్తులు ఆనందంగా ఉంటారు లేదా విచారంగా ఉంటారు ఆహ్లాదంగా ఉంటారు లేదా దుఃఖంగా ఉంటారు మనం అంతర్ముఖ పార్శ్వానికి మరింత ప్రాధాన్యం ఇచ్చాం మన చుట్టూ ఉన్న లౌకికమైన పార్శ్వం కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం ఎందుకంటే మన జీవిత లక్షణం అంతర్ముఖానికి సంబంధించిందిగా మనం చూడగలిగాం ఎందుకంటే మీ జీవితానుభూతే మీ జీవిత లక్షణం మీరు ఎటువంటి ఇంట్లో ఉంటున్నారు మీ బ్యాంకులో ఎంత డబ్బుందో వైరస్ ఇవన్నీ చూడడం లేదు హలో అది మిమ్మల్ని పట్టుకుందంటే మీరు శ్వాస తీసుకోలేరు అతని దగ్గర చాలా డబ్బులున్నాయి అతను వదిలేద్దాం ఇలా అది అనుకోదు ఎందుకంటే జీవ లక్షణం ఇది మనం ఆ విధంగానే దీన్ని పరిశీలిస్తాం లౌకికంగా మీకు ఎలాంటి వస్తువులున్నా సరే మీరు ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత విచారంగా ఉన్నారు మీ అనుభూతి ఎంత ఆహ్లాదంగా ఉంది లేదా ఎంత విసుగ్గా ఉంది అన్నది మీ కర్మ ఇది తెలుసుకోవడం వల్ల మనం సాధనాలను తయారు చేసాం వీటితో మన జీవిత అనుభూతిని పెంపొందించుకోవచ్చు మనకిది అర్థమైంది ఈ దేహమే ఒక యంత్రాంగం ఈ మానవ వ్యవస్థ అత్యున్నత యంత్రాంగం ఇది ఒక బొద్దింక కంటే అత్యున్నత యంత్రాంగం ఇది ఒక కుక్క కంటే అత్యున్నత యంత్రాంగం ఒక పులి కంటే అత్యున్నత యంత్రాంగం చాలామంది తమను తాము ఒక పులి అనిపించుకోవడానికి ఇష్టపడతారు పరిణామ క్రమంలో చూస్తే అది వెనకడుగు వేయటం తమని తాము ఎవరు కోతి అని అనుకోరు కానీ ఇంకా వెనక్కుపోయి నేను ఒక తాచుపాముని నేను ఒక పులిని అంటారు పర్వాలేదు అది వాళ్ళ ఇష్టం వ్యక్తిగత ఇష్టాల పట్ల నాకేమీ వ్యతిరేకత లేదు కానీ పరిణామ క్రమంలో అది వెనకడుగు వేయటం ఇది ఎంతో ఉన్నతమైన యంత్రాంగం లేదా అధునాతనమైన యంత్రాంగం అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇది ఎన్నో చేయగలదు అని తెలుసుకున్నాం కాబట్టి మనం ఇటువంటి ఎన్నో యంత్రాంగాలను సృష్టించవచ్చు అని తెలుసుకున్నాం చూడండి ఒకవేళ మీరు ఈ చెట్టులా ఉండి ఉంటే ఈ చెట్టు లావుగా ఉంది అని చెప్పడం లేదు అది కాదు విషయం ఒకవేళ మీరు ఈ చెట్టులా ఉన్నా సరే మీరు ఎప్పుడైనా ఒక సైకిల్ గురించి ఆలోచిస్తారా సైకిల్ ఒక యంత్రాంగం ఇది మీ బుర్రకు ఎందుకు తట్టింది అంటే మీరు కదలగలరు కాబట్టి మీరు ఇంకా వేగంగా వెళ్ళాలి అనుకుంటున్నారు మీరు పరిగెట్టడం మొదలు పెట్టారు కానీ ఇంకా మీకు సరిపోలేదు ఇంకా వేగంగా వెళ్ళాలనుకున్నారు అప్పుడు సైకిల్ గురించి ఆలోచించారు ఒకవేళ మీరు ఈ చెట్టులో ఉంటే మీరు ఎంత తెలివి గల వాళ్ళైనా సరే ఒక సైకిల్ గురించి ఆలోచించరు అది మీకు ఏమీ పనికిరాదు మీరు కదరగలరు కాబట్టి ఇంకా వేగంగా వెళ్ళాలనుకున్నారు అందుకే మీరు ఒక యంత్రాంగాన్ని రూపొందించారు ఇలాంటి యంత్రాంగం లేదా ఇలాంటి దాన్ని మనం యంత్రం అంటాం మనం అనేక రకాల యంత్రాలను తయారు చేయడం మొదలు పెట్టాం సరే లౌకిక ప్రపంచంలో ఒక సైకిల్ మోటార్ సైకిల్ ఒక కారు విమానం స్పేస్ క్రాఫ్ట్ ఎన్నో కనిపెట్టాం కానీ ఇవన్నీ లౌకిక ప్రపంచానికి సంబంధించినవి అభౌతికమైన పార్శ్వంలో కూడా మనం సాధనాలను చేయడం మొదలు పెట్టాం లేదా యంత్రాలను తయారు చేసాం ఇక ఉత్తర భారతదేశంలో చాలా వరకు ఇది తుడిచిపెట్టుకుపోయింది ఏదో కొద్ది చోట్లుంది ఎందుకంటే ఉత్తర భారతంగా మనం చూస్తున్న ప్రదేశంలో ఒక పురాతన ఆలయం కూడా లేదు దురాక్రమణల్లో వీటన్నిటినీ కూల్చేశారు వాళ్ళు ఏవో చిన్న చిన్న ఆలయాలు ఇక్కడ అక్కడ పెట్టి అలాగో అలా నడిపిస్తున్నారు హిమాలయాల్లో లేదా బాగా తూర్పు దేశాల్లో ఎక్కడైతే ఆక్రమణలు జరగలేదో మీకు పురాతనమైన ఆలయాలు కనిపిస్తాయి ఉదాహరణకు కామాఖ్య లేదా ఉత్తర లేదా గుప్తకాశీ ఇవన్నీ పురాతనమైన ఆలయాలు ఇక్కడ ఆక్రమణలు జరగలేదు కానీ మిగతా గంగా పరివాహక ప్రాంతంలో పంజాబ్ గుజరాత్ ఈ ప్రదేశాల్లో వాటి అన్నింటినీ తుడిచిపెట్టేశారు నిజానికి ప్రాచీనమైన ఆలయాలను మీరు దక్షిణ భారతదేశంలోనే చూస్తారు లేదా ఉత్తరం వైపు పూరి అటువంటి ప్రదేశాల్లో ఉన్నాయి ఎక్కడైతే పురాతనమైన ఆలయాలు ఇంకా సజీవంగా ఉన్నాయో అటువంటి చోట్ల ఈ దేశంలో మనం ఆ మూర్తిని లేదా ఈ రోజుల్లో ఇంగ్లీషు భాష ప్రభావం వల్ల దేవుడు అంటున్నాం వాటిని మనం యంత్రం అనేవాళ్ళం ఈ పదాన్ని దక్షిణ భారతదేశంలో ఇంకా ఉపయోగిస్తారు అక్కడి మూర్తిని మనం యంత్రం అంటాం అంటే మనం మూర్తిని ఒక యంత్రం అంటున్నాం మనం దాన్ని ఒక మెషిన్ అంటున్నాం యంత్రం అంటే సంక్లిష్టమైన రూపాల అరమరిక ఒక రూపం ఒక యంత్రం అవుతుంది ప్రాథమికమైన రూపం ఎప్పుడూ ఒక త్రికోణం దాని నుండి ఎన్నో సంక్లిష్టమైన రూపాలను మనం సృష్టించాం అవి మనకు ఉపయోగపడేట్లుగా చేసాం ఇక దీనికి ఎన్నో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి చాలా కొద్ది సమయంలో వాటిని వివరించడం కష్టం వీటికి సరి అయిన సందర్భం మీకు అర్థం అవ్వాలి అంటే ఈ పార్శ్వాలు ఎలాంటివంటే వీటితో మీరు ఒక కొత్త సంభావ్యతను సృష్టికి ఒక కొత్త కిటికీ లాంటి దాన్ని తెరవచ్చు మీరు కొత్తగా కనిపెడుతున్నది ఏదీ లేదు మీ అవగాహన సాధనాలను మెరుగుపరుచుకుంటున్నారు తద్వారా మీరు అంతకు మునుపు అనుభూతి చెందలేని పార్శ్వాలను అనుభూతి చెందగలరు ఈ రోజుల్లో ఒక టెలిస్కోప్తో మీరు ఏదో చూడగలుగుతున్నారు సాధారణంగా మీరు కళ్ళతో చూస్తే అది కనపడదు వైరస్ ఉంది అని మనకు ఎలా తెలిసింది మైక్రోస్కోప్ ద్వారా మనం సామాన్యంగా మన కళ్ళతో చూడలేనిది ఏదో చూడగలుగుతున్నాం వంద రెండు వందలు లేదా ఐదు వందల సంవత్సరాల క్రితం వైరస్ వచ్చింది అంటే ప్రపంచంలో చాలా ప్రాంతాల్లోని ప్రజలు ఏం నమ్మి ఉండేవారంటే ఇది భగవదీచ్ఛ దేవుడికి మన మీద కోపం వచ్చి మనల్ని ఇలా చంపుతున్నాడు అని వాళ్ళు అలానే అనుకుంటారు అలానే అనుకునేవాళ్ళు ఇప్పుడు మనకు యంత్రాలతో మన అవగాహన మెరుగుపడింది కాబట్టి మనకు ఇది ఒక విధమైన వైరస్ అని దాని లక్షణాలు దాని రంగు ఏమిటి టీవీలో అన్ని చోట్ల చూస్తున్నాం దాని రంగు రూపం అన్నీ తెలుసు మనకి అదేవిధంగా అంతర్ముఖం పార్శ్వంలో మనం ఈ సంభావ్యతను అందుబాటులోకి తీసుకొచ్చాం సిమిలర్లీ ఇన్ సబ్జెక్టివ్ డైమెన్షన్స్ ఓపెన్ దిస్ పాసిబిలిటీ వాటిని ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు ఎంతో శక్తివంతంగా ఉపయోగించవచ్చు ఈ విధంగా దేవుళ్ళు సృష్టిలోకి వచ్చారు ఈ సందర్భంలో నేను మనకు దేవుణ్ణి తయారు చేసే సాంకేతికత తెలుసు అని చెప్పాను మనకు ఇక్కడ భైరవి ఇంకా ధ్యానలింగా ఉన్నాయి ప్రజలను దేవితో ఇంకా ధ్యానలింగంతో వారి అనుభూతి ఏమిటని అడగండి చాలామందికి అది వారి జీవితం కంటే ఎక్కువ ఎందుకంటే వారు అసలు సాధ్యం కానీ ఊహించలేని ఎన్నో పాశ్వాలను వారికి అవి తెరిచాయి ఏం తెరిచాయి మీకు అనేవాళ్ళు కొందరుంటారు మీకెలా తెలుస్తుంది మీకెలా తెలుస్తుంది నేను టెలిస్కోప్లో చూసి నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయని చెబితే లేదు లేదు మీ దగ్గర ఒక పొడవాటి మెటల్ ట్యూబ్ ఉంది మమ్మల్ని అందరినీ వెర్రివాళ్ళని చేస్తున్నారు అంటారు మీరు మీ కళ్ళు పెట్టి చూస్తే తప్ప మీకు తెలియదు ఇక్కడ మీరు పెట్టాల్సింది మీ కళ్ళు కాదు పెట్టాల్సింది మీ మనస్సు లేకపోతే మీకు తెలియదు ఏది ఏమైనా సరే మీరు ఏది చూసినా మీరు ఏది గ్రహించినా ఈ రోజుల్లో మీకు పాశ్చాత్య దేశాల నుండి నిర్ధారణ కావాలి ఫ్రమ్ ద వెస్ట్ అందుకు మీకోసం రామానుజన్ ఉన్నాడు రామానుజన్ గణిత శాస్త్రాన్ని అలా కురిపించారు ఆయన ఎలా ఇవన్నీ చెప్తున్నారో ప్రజలకు అర్థం కాలేదు ఎందుకంటే ఆయన ఒక శతాబ్దం కంటే పూర్వం చెప్పినవి ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రజలు ఇంకా కృషి చేస్తున్నారు ఆయన బ్లాక్ హోల్స్కు సంబంధించిన మ్యాథమెటికల్ కాన్సెప్ట్ను అందించారు ఇంకా శాస్త్రవేత్తల సమాజంలో బ్లాక్ హోల్ గురించి తెలియని రోజుల్లోనే ఆయన బ్లాక్ హోల్కు సంబంధించిన గణితాన్ని అందించారు ఆయన అలా గణితాన్ని కురిపించారు ఇదంతా ఎక్కడి నుండి వస్తోంది అని అడిగారు ఆయన నా దేవి గణితాన్ని స్రవిస్తుంది అన్నారు గణిత పార్శ్వాన్ని తెరిచేందుకు ఆయన తన దేవిని ఉపయోగించారు మీకు తెలుసో తెలీదో ఈ సంస్కృతిలో జీవితంలోని ప్రతి అంశానికి ఒక మూర్తుంది ప్రతి అంశానికి ఎందుకంటే వారి ఉద్దేశం ఏమిటంటే ఒక సాధనాన్ని ఒక కిటికీ వంటి దాన్ని తయారు చేయాలని ఆ యంత్రాన్ని ఉపయోగించి మీరు జీవితంలోని ఆ అంశాన్ని అందుబాటులోకి తెచ్చుకోవచ్చు ఈ సంస్కృతిలో మనం నమ్మింది ఒకే ఒక విషయాన్ని మానవ తంత్ర నైపుణ్యాన్ని ఎన్నో సంభావ్యతను సృష్టించగలిగే నైపుణ్యాన్ని పైకి చూసి దేవుడా నన్ను కాపాడు రక్షించు అనడం లేదు ఇలా ఈ మధ్య కాలంలో జరుగుతోంది అందరూ మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్తున్నారు కాబట్టి మనవాళ్ళు కూడా ఆ విధంగా చేయడం మొదలు పెట్టారు లేదంటే మనకు ఎప్పుడు ఇది మీ కర్మ అని చెప్తారు దీన్ని మీరు అద్భుతంగా చేసుకోవచ్చు లేదా విచారంగా చేసుకోవచ్చు దీంతో ఎవరూ కల్పించుకోవడం లేదు ఇది మీ కర్మ మీ తల్లి లేదా మీ తండ్రి లేదా మీ దేవుళ్ళు మీ దేవతలు ఎవరూ మీకు ఏమీ చేయలేరు మీరు అన్నింటినీ మీ శ్రేయస్సుకు ఉపయోగించుకోవచ్చు కానీ ముఖ్యంగా అది మీ కర్మ మీ తల్లిదండ్రులు ఒక పదార్థం మీ పిల్లలు ఒక పదార్థం మీ భార్య లేక మీ భర్త మరొక పదార్థం మీ గుడి మీ ప్రార్థన మీ మంత్రం మీ యోగం ఇవన్నీ జీవితంలో ఎన్నో పదార్థాలు వీటన్నింటినీ మీరు దీన్ని ఒక అద్భుతమైన జీవితంగా మలుచుకోవడానికి ఉపయోగించవచ్చు లేదా వీటన్నింటినీ మీరు దీన్ని ఒక ఘోరమైన జీవితంగా తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు దీని ఆధారంగా వచ్చిందే దేవుణ్ణి తయారు చేసే శాస్త్రం దేవుణ్ణి తయారు చేసే సాంకేతికత కానీ ఈనాటి హాస్యాస్పదమైన తర్కం వల్ల హాస్యాస్పదమైన తర్కం అంటే చిన్న పిల్లలకు చెప్పే తర్కాన్ని అన్నింటికీ పొడిగించాలని చూస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ విధంగా చేయడం లేదు కొంతమంది మూర్ఖులు ఎవరైతే వారిని వారు శాస్త్రవేత్తలుగా అనుకుంటున్నారో వారు చేస్తున్నారు ఇలా వాళ్ళు మహా అయితే హై స్కూల్ సైన్స్ టెక్స్ట్ బుక్ చదువుంటారు ఉంటారు మించి వాళ్ళు ఏమీ చదవలేదు కానీ వారు ప్రతిదాన్ని వ్యతిరేకిస్తారు ఎందుకంటే వాళ్ల తర్కం చాలా నాటుగా ఉంటుంది మీ తర్కాన్నంతా ఉపయోగించినా సరే మీరు ఎలా తయారు చేయబడ్డారో మీకు తెలియదు మీ అస్తిత్వ స్వభావం ఏమిటో మీకు తెలియదు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు మీరు ప్రతిదాన్ని చూస్తారు ప్రతిదాన్ని వింటారు రుచి వాసన చూస్తున్నారు ఎందుకంటే యంత్రాంగం ఆ విధంగా తయారు చేయబడింది అక్కడ ఉన్న చిలుకలు మీరు చూస్తున్న విధంగా చూడటం లేదు కుక్కలు ప్రపంచాన్ని మీరు చూస్తున్న విధంగా చూడటం లేదు అవి మీరు వింటున్న విధంగా వినడం కూడా లేదు ఇక్కడ ఎన్నో ప్రాణులు ఉన్నాయి అవి ప్రపంచాన్ని పూర్తిగా భిన్నంగా అనుభూతి చెందుతున్నాయి అందుకే నేను ప్రస్తుతం నేను శాస్త్రవేత్తల గురించి మాట్లాడటం లేదు సోషల్ మీడియాలో ఉండే సైంటిస్టుల గురించి మాట్లాడుతున్నాను వాళ్లకు శాస్త్రం అనే ఆలోచన దేని మీద ఆధారమై ఉందంటే ప్రతిదీ మానవ కేంద్రీకృతమై రూపొందించబడింది అనే ఆలోచన మీద ఈ సృష్టి మానవ కేంద్రీకృతమైంది కాదు ఈ ఇద్దరు అంటే ఈ వాట్సప్ సైంటిస్టులు ఇంకా మతపరమైన వారు ఈ సృష్టి మానవ కేంద్రీకృతమైంది అని నమ్ముతున్నారు అది మానవ కేంద్రీకృతమైంది కాదు ఈ సౌర మండలం అంతా రేపు ఆవిరైపోయినా సరే రేపు అన్నీ యథాతథంగానే సాగుతాయి అందుకని వైరస్ గురించి పెద్ద గొడవ చేయకండి సజీవంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి చక్కగా ఉండండి యోగ యోగయోగయోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ काल शिव शिव सर्वेश्वराय शम्भ शम्भ महाधे